సభాధ్యక్షులు నెట్టం రఘురాం గారికి, అలాగే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, కృష్ణా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారికి, వర్ల రామయ్య గారికి, స్థానిక శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా నాయకత్వం ప్రతి ఒక్కరికి, అలాగే వివిధ హోదాల్లో కింద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన ముందున్నది తక్కువ సమయం. మీరు గుర్తు తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మొదటి రోజు, ఏ రోజైతే ప్రజావేదిక కూల్చివేశారో అది గుర్తు తెచ్చుకోవాలి. రెండవసారి పార్టీ ఆఫీసు పైన దాడి చేశారో అది గుర్తు తెచ్చుకోవాలి. అలాగే విజయవాడ నగరం మధ్యలో పట్టాభి గారి ఇంటి పైన దాడి చేశారో, ఆయన పైన భౌతికంగా ఏ విధంగా దాడి చేశారో మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం చంద్రబాబు నాయుడు గారి కంట తడి చూసిన వాళ్ళం. ఏ విధంగా హృదయం రోదించిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్క కాకి చనిపోతే 100 కాకులు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ఈరోజు మన పైన జరుగుతున్న దాడులన్నింటినీ కూడా కలిసి కట్టుగా ప్రతి నియోజకవర్గం నుంచి, రేపు మీ మీద జరగచ్చు, ఈ వేదిక మీద ఉన్న ఎవరి మీదైనా జరగచ్చు, మనం అందరం కూడా నియోజకవర్గంలో ఒక 300 మంది సైనిక కార్యకర్తల్లాగా ఏ క్షణంలో అయినా సరే ఏదైనా మన కార్యకర్త పైన దాడి జరిగితే మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి మద్దతు చెప్పి ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా సన్నద్ధం కావాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు కూడా నిలబడిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని ఈరోజు ఏదైతే వీధి కుక్కలు మరుగుతూ ఉన్నాయో ఆ వీధి కుక్కల్ని పిచ్చి కుక్కల్లాగా కాల్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఏది కూడా మన దగ్గర ఉంచుకోవద్దు, వడ్డీతో సహా చెల్లిద్దామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.